గుప్త విద్య, కాంతి వలయాలు పార్ట్ 2. ఇంకా బ్లూ నీలం. బ్లూ అనగానే హైపర్ సెన్సిటివ్, ఎవ్వరూ ఏమీ అనకుండానే వారంతట వారే నా కేసు ఇలా చూస్తున్నారు అనుకుంటారు అని ఊహిస్తారు. ఎదుటి వారిని ఏమీ అనలేరు, ఇంటికి వెళ్ళి తెగ బాధపడతారు. లేక ఏకాంతంగా కూర్చునే నన్ను అందరూ నీచంగా చూస్తున్నారు, అందరూ నన్ను సరిగా చూడటం లేదు అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సెల్ఫ్ పిటీ, అంతేకాదు సెల్ఫ్ డినయల్, సెల్ఫ్ ప్రాసిక్యూటివ్ యాటిట్యూడ్ కూడా వీరిలో ఉంటుంది. ఈ బ్లూ ఆరా ఉన్నటువంటి వారు సైకిక్ బీయింగ్స్గా ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ఆరా. అందువలన ఈ బ్లూ ఆరాను కొంత నెగిటివ్ ఆరాగానే తీసుకోవాలి. ఇంకా గ్రీన్ ఆరా. ఈ ఆరా ఉన్నవారు ప్రతి ఒక్కరూ తమకు ఊడిగం చేయాలని కోరుకుంటారు. చిన్నతనంలో కానీ పెద్దతనంలో కానీ వీరిలోని భావాలను బలవంతంగా అణుచుకుంటారు, సెక్స్ విషయంలో కూడా. కానీ లోపల మదన పడుతూ ఇక ఎప్పుడైనా బయటకు వస్తే స్వైరవిహారం చేస్తారు. ఈ గ్రీన్ ఆరా ఉన్నవారు క్రూరాతి క్రూరంగా మారవచ్చు, అతి సుకుమారంగా కూడా ఉండవచ్చు. ఈ రెండూ విపరీతాలు వారిలో ఉంటాయి. ఫైనల్ యాటిట్యూడ్ కనుక ఉంటే వారు ప్రపంచాన్ని మొత్తం ప్రేమించగలరు, అందరితోనూ బాగుండగలరు. కానీ అది థిక్ ఆరా కనుక అయింది అంటే తమను తాము అసహించుకోవడమే కాకుండా ప్రపంచంలో అందరినీ అసహించుకుంటారు. అది గ్రీన్ ఆరాలో ఉండే లక్షణం. ఏ ఆరా దానంతటా అది నెగిటివ్ కాదు, ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్. ఈ ఆరా ఎవరికి ఉంటుందో వారు అంత ప్రమాదకరమైన వారు కాదు. చాలామందికి థిక్ ఆరా ఉంటుంది, అక్కడ ప్రమాదం. ట్రాన్స్పరెంట్ ఆరా చాలా కష్టపడితే కానీ మార్చలేం. ఇవి గ్రీన్ ఆరాలోని విశేషాలు. ఇంకా యెల్లో ఆరా. వీరు చాలా అవుట్స్పోకెన్గా ఉంటారు, వీరి మనస్సుల్లో కల్మషం ఉండదు. వీరు ఎంతసేపటికి అంతా మనవాళ్లే అని అనుకుంటారు, కలిసి పని చేయాలనుకుంటారు. అందరి చేత మాటలు పడుతూ ఉంటారు. అయినప్పటికీ వీరు పరోపకారం చేయడం మానరు. ఈ విధంగా మామూలు మనసు వారికే చెబుతున్నా, ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడు దీని లక్షణాలే వేరుగా ఉంటాయి. వారు అనుకున్నట్లుగానే అందరూ ఉండాలన్న లక్షణం వీరిది. వారి మాటే చెల్లాలి. వారు చెడ్డవారా అంటే చెడ్డవారు కాదు, వారికి ఒక అహం వారి పంతమే చెల్లాలి. వారు అన్నమాట చెల్లాలి, లేకపోతే వారు నిద్ర కూడా పోరు, ఇతరులను నిద్రపోనివ్వరు. ఇది థిక్ ఆరా అయితే వారికి బాధ, ఇతరులకు బాధే. ఈ ఆరా ఉన్నవారికి మంచి సైకలాజికల్ ఫ్యాకల్టీస్ ఉంటాయి, చాలా ఇంటెలిజెన్స్గా ఉంటారు, ఇంటెలెక్చువల్స్గా కూడా ఉండవచ్చు. ఇన్ని ఉన్నా వీరు ఎవరిని నమ్మరు, వారిని కూడా ఎవరు నమ్మరు. ఏకాంతంగా కూర్చుని బాధపడుతూ ఉంటారు. అదే ట్రాన్స్పరెంట్ ఆరా అయితే భగవంతుడు ఒక్కడే నమ్మదగిన వారు, ఇంకెవరూ కాదు అన్న ఫిలాసఫీకి వెళ్ళిపోతారు. రెండూ కూడా ఎక్స్ట్రీమ్స్గానే ఈ ఆరా ఉన్నవారికి ఉంటాయి. ఇంకా ఆరెంజ్ ఆరా. ఇది ఉన్నవారికి ఎంతసేపటికి కోరిక, నేను అనుకున్న విషయం ఈ క్షణంలో కావాలి, ఈ ప్రపంచం అంతా నా కోరికలను తీర్చే సాధనం అని మొదలు పెడతారు. కానీ ప్రపంచం అలా ఉండదు అని వారికి అర్థం కాదు. దాని వలన చాలా దెబ్బలు తింటారు జీవితంలో. వీరికి కోపం కారణం లేకుండా వస్తుంది, అణుచుకుంటూ ఉంటారు. కాబట్టి మామూలు మాటల్లో కూడా తగాదాతత్వం కనపడుతుంది, ఎదుటివారి మాటలు వినరు. ఇది ఈ ఆరా యొక్క లక్షణం. వీరికి రక్త ప్రసరణకు సంబంధించిన వ్యాధులు ఉండటానికి అవకాశం ఉంది.